రైతాంగ వ్యతిరేక సాగు చట్టాలు రద్దు చేయాలని, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని, తదితర డిమాండ్ల సాధన కోసం ఈ నెల 27వ తేదీన చేపట్టబోయే భారత్ బంద్ను జయప్రదం చేయాలని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బి దస్తగిరి రెడ్డి కోరారు. కడప జిల్లా పోరిమామిళ్ల పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ఆవరణ ముందు గోడ పోస్టర్లను ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫారసులు అమలు చేస్తామని, వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తామని, నమ్మబలికి అధికారంలోకి వచ్చాక రైతాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని వారు ఆరోపించారు. జూన్5న సాగుకు ముందు కార్పొరేట్ కంపెనీలు రైతులతో ఒప్పందాలు, స్వేచ్ఛ వాణిజ్యం, నిత్యావసర వస్తువుల చట్టం సవరణ, విద్యుత్ సవరణ బిల్లు 2020 రద్దు కోసం ఈ నెల 27వ తేదీన దేశవ్యాప్తంగా బంద్ నిర్వహిస్తున్నామని, ఈ బంద్లో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని వారు కోరారు. సమన్వయ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 27వ తేదీన దేశవ్యాప్తంగా భారత్ బంద్కు పిలిపివ్వడం జరిగింది. ఈరోజు ఢిల్లీలో గత 10 నెలలుగా రైతాంగం నిరోచితమైనటువంటి పోరాటాలు కొనసాగిస్తూ ఉన్నారు. రైతులు చాలా న్యాయమైనటువంటి డిమాండ్లు అడుగుతూ ఉన్నారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధర, మద్దతు ధర పార్లమెంటులో గ్యారంటీ చట్టం చేయమని ఈరోజు వ్యవసాయ రంగంలో నరేంద్ర మోడీ తెచ్చినటువంటి అప్రజాస్వామికమైనటువంటి నూతన చట్టాలను రద్దు చేయాలని, విద్యుత్ సవరణ బిల్లులను రద్దు చేయాలని, ఢిల్లీలో 10 నెలలుగా రైతాంగం ఎండనక వాననక చల్లనక పెద్ద ఎత్తున పోరాడుతూ ఉంటే ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీకి ఏమాత్రం చిమ్మ కుట్టినట్టు కూడా లేదు. ఈరోజు వ్యవసాయ రంగాన్ని బహుళ జాతి కంపెనీలకు, కార్పొరేట్ శక్తులకు, ఆదాని అంబానీలకు ఈ వ్యవసాయ రంగాన్ని తాకట్టు పెడతా ఉన్నారు. ఈ మీరు తెచ్చినటువంటి నల్ల నూతన వ్యవసాయ చట్టాలు రైతాంగానికి ఉరితాడు బిగించే రకంగా ఈ చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాలు మాకు వద్దని చెప్పి ఢిల్లీలో రైతాంగం పెద్ద ఎత్తున పోరాడుతూ ఉన్నారు. ఇప్పటి వరకు ఈ 10 నెలల కాలంలో రైతులు దాదాపు 600 మంది పైగా చనిపోవడం జరిగింది. ఈ నూతన చట్టాలు రద్దు చేయమని దేశవ్యాప్తంగా అనేక దఫాలుగా బంద్లు, రాస్తా రోకోలు, రైలు రోకోలు, టోల్గేట్ ప్లాజా లాంటి ముట్టలు అనేక రకంగా చేసినా కూడా ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఏమాత్రం చీమకుట్టినట్టు కూడా లేదు. అందుకనే వ్యవసాయ రంగాన్ని కాపాడుకుందాం, రైతాంగాన్ని రక్షించుకుందాం, వ్యవసాయ మార్కెట్ కమిటీలను ప్రైవేట్ పరం కాకుండా అడ్డుకుందాం, అట్లాగే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని, కడప జిల్లాకు రాయలసీమ వెనుకబడినటువంటి ప్రాంతాలకు విభజన చట్టంలో ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని, తదితర డిమాండ్ల సాధన కోసం ఈ నెల 27వ తేదీన జరుగుతున్నటువంటి భారత్ బంద్ను ఈ పోరుమామిళ్ల పట్టణ కేంద్రంలో జయప్రదం చేయాలని చెప్పి అఖిల పక్ష రైతు సంఘాలు, ఈరోజు దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు ఈరోజు పెద్ద ఎత్తున బంద్కు పిలుపడం జరిగింది. ఈ ప్రాంత ప్రజానీకం బంద్లో పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి రైతు కార్మిక